హాయ్ అన్న. హాయ్ హాయ్ సాత్విక్. సాత్విక్. సో మన జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ లో లేకపోతే యూనివర్సిటీ పేర్లు మార్చడం అవన్నీ చేశారు కదా. మన చంద్రబాబు గారు ఈరోజు ఏం చేశారంటే, ఈరోజు కొత్త స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ వేసవికాలం సెలవులు అయిపోయిన తర్వాత. అవును. సో వాళ్ళ స్కూళ్ళకి పంపించి, ప్రభుత్వ స్కూళ్ళకి ఏదైతే కిట్లు పంపిస్తారో, బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ, వీటి మీద జగన్ అన్న ఫోటో ఉన్నా కూడా చంద్రబాబు గారు పెద్ద మనిషి వేసుకొని ఆ ఫోటోలు అట్లనే ఉండని అంటే, ఫస్ట్ పిల్లలకు పుస్తకాలు మరియు బ్యాగ్ కిట్లు ఇంపార్టెంట్ అన్న విధంగా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. అది అది కామన్ సాత్విక్. మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు గవర్నమెంట్ ఏదో ఇంకా కలర్లు పిచ్చి పార్టీల పిచ్చి అని చెప్పేసి అన్ని చేశారు, కానీ ఏ స్టేట్ తీసుకున్నా ఈవెన్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ముందు ప్రభుత్వం ఏదైనా ఇట్లాంటి పంపిణీ చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా సరే అది యాజ్ ఇట్ ఈస్ పంపించేసేవాళ్ళు మెజారిటీ ఆఫ్ ద టైం. మేబీ మ్యాక్సిమం అంటే పైన వాళ్ళ పార్టీతో లేదా వాళ్ళ ముఖ్యమంత్రితో ఒక స్టిక్కర్ వేసేవాళ్ళు అంతే గట్టిగా, అది తప్పితే ఉన్నాయన్ని ఆపిచ్చేయటం పీకిచ్చేయటం అవి ఏమి ఉండవు. మన అన్న 5 ఏళ్ల కింద నుంచి ఇవన్నీ స్టార్ట్ చేశాడు, రంగులు మార్చేది పేర్లు మార్చేది ఇవన్నీ. అంతకుముందు ఇటువంటిది లేదు. అవును, ఆ విషయాన్ని నిజంగా ఒప్పుకోవాలి. అసలు ఎందుకు ఇప్పుడున్న దాంతో రాష్ట్ర ఖజానాకి వేస్ట్ ఖర్చులు ఎందుకు అని ఖర్చు తగ్గించే కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనమాట. అవును ఫస్ట్ నుంచి లైక్ చంద్రబాబు గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటూ ఇదే ఉన్నారు, కానీ అన్న వచ్చిన తర్వాత మనకి విధ్వంసం అది ఇది అనేది అలవాటైంది అంతే. అవును లైక్ కట్టడాలు కూల్చటాలు కానీ ఇట్లాంటి అద్భుతాలని అన్న మాత్రమే చేసింది అంతే. అన్న పేరింటనే ఒక్క కదా అన్న చంద్రబాబు విధ్వంసం నాయుడు గారు అని వచ్చింది. మాత్రం కాదు, చంద్రబాబు నాయుడు అనే కాదు, ఈవెన్ తమిళనాడులో జయలలిత గారు అమ్మ క్యాంటీన్ అని నడిపేవాళ్ళు. స్టాలిన్ గవర్నమెంట్ అవును వచ్చినాక పేరు కూడా మార్చకుండా కూల్చకుండా అట్నట్టగా, మేబీ క్వాలిటీ ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఫండ్స్ అది కొద్దిగా తగ్గించుండొచ్చు మేబీ, కానీ ఆ పేరు కూడా మార్చకుండా అట్లా కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికి. అవును. దాని వల్ల అవును ఏంటంటే మీకు ఇంకా పబ్లిక్ లో కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వస్తున్నాయి, కానీ అవును నెగిటివ్ అయితే రాదు. నీ అవును పబ్లిసిటీ ఈవెన్ పిచ్చి న్యూట్రల్ అంటూ ఓటర్స్ అదే. ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అవును, నీ పబ్లిసిటీ పిచ్చి ఇవంతా నువ్వు ఎలక్షన్ సపోర్ట్ చూపించాలి, కానీ ఇట్లాంటి టైంలో అవసరం లేదు. అసలు జగన్ బేసిక్ అన్నకి అన్న ఆ టైం ఈ టైం వీటికని అని ఏముంటది, అంత బ్యాడ్ టైమే అంత బ్యాడ్ టైమే. కాదు. అదే 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత అన్న వచ్చిందంటే, చంద్రబాబు గారి ప్లేస్ లో జగన్ ఉండింటే అన్న ఏం లేదు, కావాలంటే ఇంకొక ప్రింటింగ్ కోసం ఒక 4 రోజులు టైం పడుతుంది అంటే 4 రోజులు కూడా మళ్ళీ ఇంకొక స్కూల్ లీవ్ ఇచ్చేవాడు అవును పిల్లలకి. స్కూల్ లీవో లేకపోతే బుక్ లేకుండా అట్టే సరిగ్గా ఫైన్ అని చెప్పేసి పంపించేసేవాళ్ళు. కొత్తగా కాదన్నా, ప్రింట్ అయ్యి వస్తుంది, కొత్తగా బ్యాక్ 2 రోజులు ఎండలు కొడుతున్నాయి అని చెప్పి సెలవులు ఇచ్చాడు, అన్న వచ్చి ఉంటే మళ్ళీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అని చెప్పి సెలవులు ఇచ్చాడు. ఇచ్చి అప్పుడు మళ్ళీ కొత్తగా ప్రింట్ చేపించి మొత్తం పాతవన్నీ తీసేసి మళ్ళీ చేసేవాడు. అసలు అది రాష్ట్ర మళ్ళీ ఆ ఖజానా దేని కాంట్రాక్టర్లు వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వాటాలు అది వేరే కథలో ఇంకా అన్న అందాన్ని ఇంకో బతికిస్తాడు అన్న. అది నెక్స్ట్ లెవెల్. అది అన్న ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు కూడా అప్పుల్లో ఉన్నా కూడా రంగులు వేసేది మాత్రం, డబ్బులు వేస్ట్ చేసేది మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలే. మనుషుల నుంచి రంగులు ఎయిట్ కనపడిన మాత్రం చోట కాదు, ప్రతి చోట రంగులు వేసుకొని ఎయిటము చూపారు. మళ్ళీ తీయటం కూడా కోర్టు చెప్పినాక. అది ఒక బొక్క. మరి పశువులు కూడా దున్నపోతులు కూడా వేసి పడదొబ్బినారు, అట్లా అన్ని ఫాలోవర్స్ ఉన్నారు. మహా మేధావులు ఒక్కో కూడా అసలు కనపడిన దానికంతా రంగు ఏంటర అంటే కనపడిన దాని చోట అంతా వేసి పడదొబ్బినారు, అట్లా అన్ని ఏ చెప్తే అది ఫాలో అయ్యే అంత మహా మేధావులు అసలు. ఇదే ఇదే లైక్ అన్నని ఫాలో అయ్యి ఫాలో అయ్యి అధికారులు కూడా చంద్రబాబు గారి పర్యటనలో అటు ఇటు అన్న కట్టినట్టు పరదాలు కట్టారనమాట. చంద్రబాబు గారు సీరియస్ అయ్యి అరే నేను పరదాల మహారాణి కాదరా, అధికారం మారింది అట్లాంటివన్నీ అవసరం లేదు, ఫస్ట్ అవన్నీ తీయండి అని మళ్ళీ తీయించాడనమాట. పాపం అలవాట్లు పొరపాటు, పాపం 5 ఏళ్ళు వాళ్ళు కూడా చేసి చేసి అలవాటు అయిపోయటం. కట్టి పరదాలు కట్టడము, చెట్లు 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 కొట్టి, నరకడము, పరదాలు కట్టి, షాపులు మూపించి, బంద్ పాటించి పాపం. స్కూల్ క్లీవ్ ఇచ్చి పాపం అలవాటు అయిపోయింది. అలవాట్ల పొరపాటు అవును అంత సడన్గా పాపం అన్న ఒక్కసారిగా ఏ వాళ్ళకి అర్థం జిల్లాకి పోతే కాలేదు. ఆ జిల్లాలో స్కూల్ కాలేజ్ మొత్తం బంద్ అయ్యే రోజు హాలిడేనే. మళ్ళీ చిన్న స్టూడెంట్స్ పిల్లలు ఇంటికి మొత్తం ఇప్పుడు పోవడానికి మా లేదు, జిల్లాకు అన్న రాదు మీటింగ్కే పోవాలి. కాదు, చిన్న పిల్లలు మాత్రం స్కూల్ పిల్లలు మాత్రం మా అన్న మా జిల్లా కోసం బాగుంటుంది, అన్న మా జిల్లా కోసం బాగుంటుంది అనుకో ఫీల్ అయ్యేవాళ్ళు. అసలు అవును లీవ్ వస్తుంది అన్నట్టు. కాదు, అక్కడ పిల్లల మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్న అన్న ఏదన్నా పంచతంత్ర కథలు ఏదో చెప్తాడంటే అక్కడ కూడా బూత్ పంచాంగమే చెప్తాడు. అన్నకు వచ్చింది అది ఒకటి. దత్తపుత్రుడు అంటాడు, మూడు పెళ్ళిళ్ళు అంటాడు, ఇడి ముసలోడు అంటాడు, ఆడేమో పప్పు అంటాడు, అయ్యే కథలు ఇంకా. కాదు, అన్నకు వచ్చింది ఒకటి, ఆ ఒకటి కూడా మళ్ళీ పేపర్లో రాసుకొని పోవాలి, పక్క చూసి చదవాలి. అన్న ఫస్ట్ ఆ ఫస్ట్ చదివేది కూడా తడబడుతూ చదవాలి. అవును
అన్న అన్న నాకు ఇప్పటికీ మేనరిజం అర్థం కాదు మర్చిపోతున్నా అన్న. అన్న అన్న మేనరిజం ఫస్ట్ ఇట్లా కొట్టాలి. అట్లా కొట్టి కొట్టే ఎటు కాకుండా పోయింది పాపం. అవును ఈ స్థాయికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న, పాపం ఇట్లా అన్నయ్య, వస్తుందని ఈ తెలిసిందే సంవత్సరం కొట్టే అన్న కొట్ట. మేనరిజం చూడలేము ఇక. అన్నేంటి పేటిఎం బ్యాచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. అవును అవును వాళ్ళ ఈసారి అన్న వస్తే మా లైఫ్ సెటిల్ అనుకుని తెగ ఎగరెగర పడినారు. దెబ్బకంతా బొక్క బార్లు పడి ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసుకుని కాదు పరాల్లో సెటిల్ ఉన్నారంట. కాదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయింది పాపం. ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏడదాక్కున్నారు పాపం. అంతే అన్న వస్తాడు ఉద్ధరిస్తాడు అనుకున్నాడు, అన్న వస్తాడు సంఖ్య నాకు ఇచ్చేసినాడు అని చెప్పాలంతే. అన్న మజాక అసలు ఎగ బూతులు తిట్టినాడు ప్రతి ఒక్కడు. అదేది మొత్తం వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి మొత్తం పరారు, ఎవడెక్కడున్నాడు కూడా తెలియట్లేదు అసలు. మళ్ళీ ఇప్పుడు దొరికితే ప్రెస్ ఎవడు ముందు కొడతాడు అన్నట్టు వచ్చి బయట. మేమేమన్నా, మేమేమనలేదు. మేము అసలు బూతులు మాట్లాడతామా, మేము శుద్ధం పోసాలా, మేము పతిత్తులం, పసి చెట్లం ఇప్పుడే మొలుస్తున్నాం రామ మేము. రామ మా నోట్లో బూతుల అవ్వ అంటలేము. అందులో మన పడాలని అని చెప్పాడు. ఎవడాడు ఆడమ్మ మొగుడు అన్నాడా, నేనైతే అనలేదు అంటాడు. ఆ నోటి తెరిస్తే వాడమ్మ మగుడు, ఈడమ్మ మగుడు, ఆ చంద్రబాబు గాడు, ఆ పప్పు గాడు, ఆ విగ్గు గాడు, అన్ని గాడులే, ఇంక వేరే రాదు అసలు. అవును ఇప్పుడేమో మొన్నేమో టోన్ మార్చేసి భయంగా భక్తిగా ఒక బొట్టు పెట్టుకొని షర్ట్కి బటన్ పెట్టుకొని తప్పు చేశాము మారిపోయాము అని కథలు చెప్తున్నాడు. భయం భక్తి తర్వాత అసలు ఆ గబ్బర్ సింగ్ లో మన పవన్ కళ్యాణ్ అంటాడు చూడు, నువ్వు ఈ టోన్ లో అనలేదురా, ఇందాక ఇంకో టోన్ లో అన్నావు. నేను జోక్ అన్నా కూడా మేము సీరియస్ గా తీసుకున్నాము అంటారు అంతే. ఇప్పుడు నువ్వు అప్పుడు జోక్ అని అన్నావురా, కానీ మేము మాత్రం ఇప్పుడు సీరియస్ గానే తీసుకున్నాం అనేసి. సీరియస్ గానే తీసుకున్నావు. ఇంకా ఏముంది, ఇంకా ఈ రోజే కదా ప్రమాణ స్వీకారం చేసింది, ఒక రోజే అవుతుంది కదా. పోన్ పోన్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తాయి. చట్టం తన పని తాను చేసుకోపోతుంది అంతే సింపుల్ గా ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంతే. అంతే అంతే. ఆ అందరికీ ఫెస్టివల్ కలిపి నాటికి వాళ్ళు మంచి జరగాల. అవును బాగా కోరుకుంటున్నాం కదా, అందరికీ కలిపి ఒకే చోట అకామిడేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కాకుండా అంటే వాళ్ళ లెవెల్ వాళ్ళకి కి, కలెక్షన్ అవుతుంది. వాళ్ళ లేదు లెవెల్ కి లేదు టెక్స్ట్ అన్న, అండ్ నేషనల్ ఫిఫ్టీన్ లెవెల్ స్టాండర్డ్ కదా కావాలి అన్నకి మొదలు అన్న. తీహార్ జైలు ఫిక్స్ అన్న నేషనల్ లెవెల్ కాబట్టి అన్నకి తీహార్ జైలు ఫిక్స్ అవుతుంది. మిగతా వాళ్ళు లోకల్ బ్యాచ్ కాబట్టి రాజమండ్రో లేదా ఇంకోటి చెంచల్గూడనో ఫిక్స్ అవుతుంది అంత. రాజమండ్రి బెస్ట్, కొంచెం అనుకూలంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చూసుకోవడానికి. అన్నిటికీ కొద్దిగా అనుకూలంగా ఉంటారు. అందరికి ఒకే చోట ఇచ్చేస్తే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, ఒకరికొకరు ఓదార్చుకుంటూ అన్న సంకనాకి మనల్ని సంకనాకి ఇచ్చినాడు అని తిట్టుకుంటూ ఏదో జీవితాన్ని గడిపేస్తారు అంతే. ఆహా, అంటే అందులో బెటాలియన్లు ఎక్కువ ఉంటాయి. మంత్రులది ఒక బెటాలియన్ ఉంటుంది, ఎమ్మెల్యేలది ఒక బెటాలియన్, అందులో లేడీస్ లేడీ మినిస్టర్లు, లేడీ ఎమ్మెల్యేలు వాళ్ళది ఒక బెటాలియన్, పాపం అధికారులది ఒక ఇప్పుడు బెటాలియన్. కాదు ఇప్పుడు జెంట్స్ అంటే ఓకే చాలా మంది ఉన్నారు సరిపోయింది. ఇప్పుడు రోజాకి ఒకటే ఉంది కదా కంపెనీ ఇచ్చేది కూడా ఉండరు లేడీస్, దాంతో అక్కడ కూడా అన్యాయం జరిగింది అన్న శ్రీరెడ్డి అక్కడికి. ఉంటారులే, శ్రీరెడ్డి ఉంటారులే కంపెనీకి. శ్రీరెడ్డి శ్రీరెడ్డి వాళ్ళిద్దరు మన తిట్టిన తిట్టు తిట్టుకుంటే తిట్టింది కదా. మన ఓకే వైసీపీని తిట్టిన ఇప్పుడు తర్వాత అక్కడ ఏం కొట్టుకు ఏం లాభం లాభం ఉందిలే. ఉందిలే, వాళ్ళు కొట్టుకొచ్చేస్తారు అంతే. ఇప్పుడు అక్కడ నువ్వు నన్ను మొన్న తిట్టినావు కదా వీడియోలో అనేసి, నీ వల్లే అన్నం పోయింది అధికారం పోయింది అని ఇద్దరు కొట్టుకొస్తారు అంతే. వాళ్ళిద్దరు కొట్టుకుని మన శ్రీరెడ్డి అది ఏదో చేసే యాస్లన్నీ అక్కడే చేస్తే అక్కకి ఆ దెబ్బతోనే గుండు పొట్టు వచ్చేద్దాం. ఏ అక్క గుండె చాలా స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ ఈజీగా అన్న, రాదు. బాగా స్ట్రాంగ్ అన్న, భారతీయ సిమెంట్ కంటే స్ట్రాంగ్ అన్న. అవును ఎన్ని ఓటములు చూసింది, ఎన్ని తిట్లు చూసింది, ఎన్ని ఐరన్ లెగ్లు అనే మాటలు వినింది, అన్ని తట్టుకం కూడా నిలబడింది అంటే అక్క గ్రేట్ చాలా. అక్క యుద్ధం చేసింది, ఆ యుద్ధంలో అక్కే గెలిచింది. అంతే గెలిచింది. అంతే మొత్తం చాలా బెటాలియన్స్, చాలా ఏది కేటగిరీలు చాలా ఉంటాయిలే. ఇందాక చెప్పినట్టు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు, అందులో మేలు ఫీమేలు.